జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి మకాం మార్చారు హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ఆఫీసును తరలించారు జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది ఫైళ్లు కంప్యూటర్లను మంగళగిరికి తరలించారు ఇకపై షూటింగ్లు ఉంటేనే హైదరాబాద్కు పవన్ వెళ్లనున్నారు సినిమాలపై చర్చలకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి మకాం మార్చారు హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ఆఫీసును తరలించారు జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది ఫైళ్లు కంప్యూటర్లను మంగళగిరికి తరలించారు ఇకపై షూటింగ్లు ఉంటేనే హైదరాబాద్కు పవన్ వెళ్లనున్నారు సినిమాలపై చర్చలకు కూడా దర్శకులు వస్తున్నారు ఇక మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్కు అనుగుణంగా ఇంటిని నిర్మించారు ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గడిచిన రెండు రోజుల నుంచి మంగళగిరి కార్యాలయం నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడతం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే గనక వారాహియాత్ర మొదటి బిడ్డ తర్వాతనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించడం జరిగింది తాను ఇక్కడనే ఉంటాను మంగళగిరి నుంచే రాజకీయాలు చేస్తాను అని స్పష్టంగా ప్రకటించారు దానికి అనుగుణంగా నేను ఇప్పుడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ కార్యాలయానికి సంబంధించినటువంటి అన్ని వనరులను కూడా మంగళగిరి కార్యాలయానికి తరలించడం జరిగింది ముఖ్యంగా కంప్యూటర్సు వాటికి సంబంధించినటువంటి ఆపరేటర్సు వాటి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మంగళగిరి కార్యాలయానికి షిఫ్ట్ అయ్యి మంగళగిరి కార్యాలయంలోనే ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యకలాపాలకు సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా కూడా మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆర్ స్టేర్ల బిల్డింగ్ కూడా భూమి పూజ చేయడం జరిగింది ఆ బిల్డింగ్కి సంబంధించి కూడా పనులు చకచకా జరుగుతున్నాయి త్వరగా త్వరలోనే బిల్డింగ్ అందుబాటులోకి వచ్చే విధంగా అంటే పూర్తి స్థాయిలో రా రాజకీయాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచే మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే అన్ని వసతులు సమకూరే విధంగా కూడా పార్టీ కార్యాలయము తన తన నివాసం ఉండే ఇంటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం చేయడం జరిగింది మొన్న వారాహయాత్ర ముందు యోగ యాగం చేసి యాగంతో ప్రారంభించినటువంటి భూమి పిజ్జతో బిల్డింగ్ పనులు కూడా చక్షకా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారాహి మొదటి విడత యాత్ర విజయవంతము రెండో విడత విజయవంతము తర్వాత కొద్ది రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉండి బ్రో సినిమా రిలీజ్ తర్వాత అది సక్సెస్ సక్సెస్ తర్వాత మరలా మంగళగిరి చేరుకోవడం జరిగింది మంగళగిరిలో నిన్నటి నుంచి కూడా పార్టీ కార్య పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని పార్టీ నిర్మాణం పైన పార్టీ బలోపేతం పైన చర్చలు సాగిస్తున్నటువంటి ఈ ఈరోజు చూసినట్లయితే కనుక మధ్యాహ్నం పాలకొండ నియోజకవర్గాల నుంచి మాజీ జడ్పీటీసీగా ఉన్నటువంటి నిబ్రహ్మం అనే ఒక జడ్పీటీసీ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది అది నాదండ్ల మనోహర్ ఆయనకి కండవ కప్పి సాధారణంగా ఆహ్వానించారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూసినట్లయితే కనుక ఇక రాష్ట్ర రాజకీయాలలో మార్పు జనసేనతో సాధ్యం అనే విధంగా కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే తన కార్యకలాపాలు సిద్ధం చేయడం జరిగింది కేవలం ఏదన్నా ఫిల్మ్కి సంబంధించి సినిమాలకు సంబంధించి షూటింగ్ ఉంటే తప్ప మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్ళలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సిద్ధపడటం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మద్దతు కోరి ప్రజలతో కలిసి రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఒకవైపు వారాహి విజయాత్ర మరోవైపు ఢిల్లీ పర్యటన తర్వాత పార్టీలో వర్షాలను ప్రోత్సహించడం పార్టీలో నూతన జాయినింగ్స్ అన్నింటినీ కూడా వడివడిగా చేస్తూనే పవన్ కళ్యాణ్ తన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ కెమెరా మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు కానీ ఎక్కడ మీడియాకి కూడా అవకాశం ఉన్నటువంటి మీటింగ్ లేకుండా కేవలం పార్టీ నిర్మాణం పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే విధంగా కూడా తన కార్యక్రమాలను సిద్ధం చేసుకోవడం జరిగింది ఒకవైపు పార్టీలకు సంబంధించినటువంటి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత శాతం ఓటింగ్ ఉంది ఏ ప్రాంతాల్లో ఎటువంటి అభ్యర్థులను రంగం దించాలా ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా చూసినట్లయితే కనుక గడిచిన పదిహేను రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఆరు నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్ఛార్జీలను జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ప్రకటించడం జరిగింది ఆయా ప్రాంతాల్లో వారు మీటింగ్స్ పెట్టి వారికి సంబంధించి కార్యక్రమం వేగవంతం కూడా చేయడం జరిగింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు సార్ల ఏ వారాహయాత్ర విజయవంతం సాధించాయో ఆ ప్రాంతాల్లోనూ చూసుకున్నట్లయితే కనుక పిఠాపురం రాజానగరం అదేవిధంగా కొవ్వూరు తణుకు ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలు ప్రకటించి వారి ద్వారా కార్యకలాపాలు కూడా వేగవంతం చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఉత్తరాంధ్రలో కూడా మంచి మంచి ఎక్కడైతే ప్రాంతాల్లో బలంగా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఇన్ఛార్జీలు నియమించి పార్టీ భవిష్యత్ కళానికి సిద్ధం చేయడానికి కూడా సిద్ధం పడుతున్నారు అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఒక పొలిటికల్ టూరిస్ట్ అనేటటువంటి ముద్ర వేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది పదే పదే అదే విమర్శన చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వానికి కావచ్చు వైసీపీ నేతలకు కావచ్చు పవన్ ఒక గట్టి కౌంటర్ ఇస్తున్నారు కోచ్చా పూర్తి స్థాయిలో మంగళగిరి నుంచే మొత్తం కార్యకలాపాలని నిర్వహించడం అక్కడి నుంచే మొత్తం ఉండడం ఇంకా ఇతరులు వీఐపీలు కలవాలన్నా లేంటే ఎవరైనా దర్శకులు ప్రొడ్యూసర్లు రావాలన్నా కూడా చివరికి మంగళగిరికే వచ్చి కలిసేటటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి కౌంటర్ పవన్ ధీటుగా ఇచ్చారనుకోవాలి పవన్ కళ్యాణ్ గడిచిన నెల రోజుల క్రితమే తనకు సంబంధించినటువంటి సినీ దర్శకులు ప్రముఖులంతా కూడా వచ్చి వారాహిని చూసి యాత్ర ముందుకే పూజలు చేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి యాగంలో పాల్గొని వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరిగింది తాము ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి సినిమాలు ఇస్తాం ఇక్కడనే షూటింగ్స్ పెడతాం ఇక్కడి నుంచే మేము ఉంటామని కూడా వాళ్ళు కూడా ముక్తికాండంతో చూడడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వారాహియాత్ర ముందు నుంచే పవన్ కళ్యాణ్ మంగళగిరికి మకా మార్చి మంగళగిరి నుంచి తన రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడం జరిగింది కానీ ప్రత్యర్థులు ఇంకా కూడా పొలిటికల్ టూరిస్ట్ అంటే అర్థం లేదు గతంలో పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఉందంటే కనుక వీకెండ్లో శనివారం ఆదివారం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు చూసినట్లయితే కనుక గడిచిన రెండు నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ దరిదాపుగా ముప్పై నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడని కూడా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే అరవై రోజుల్లో ముప్పై నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండి తన రాజకీయాలకు పదును పెట్టారు రాజకీయాల్లో వేడి తీసుకొచ్చారు రాజకీయాల్లో మార్పు శ్రీకారం చుట్టారు వారాహి యాత్ర వారాహియాత్రి వారాహి యాత్ర ఏదైతే ప్రారంభమైందో యాత్ర ప్రారంభమైన కానీ చూసుకున్నట్లయితే రెండు విడతలుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు వారాహయాత్ర నిర్విరాణంగా కొనసాగడం జరిగింది మొదటి మొదటి విడత పద్దెనిమిది రోజులు రెండో విడత తొమ్మిది రోజులు మొత్తం దరిదాపుగా ఇరవై ఎనిమిది రోజులు వారాహయాత్ర నడవడం జరిగింది తర్వాత వర్షాలు కొద్దిపాటి అంతరాయం కలిగించినా గానీ మరలా ఇప్పుడు వారాహయాత్రకి సిద్ధమయ్యే విధంగా అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక తన పొలిటికల్కి సంబంధించినటువంటి రాజకీయ యుగాలు సిద్ధం చేసుకోవడానికి మరలా పవన్ కళ్యాణ్ మండగా మంగళగిరి నుంచే తన ప్రస్థానం ప్రారంభించి అక్కడి నుంచి కార్యకలాపాలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే గడిచిన నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు ఇక్కడ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉన్నారు ఇక్కడి నుంచే రాజకీయాలు చేశారు ఎక్కడి నుంచే ప్రభుత్వంపై విమర్శలు గురిపించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వాన్ని ముచ్చమటలు పుట్టే విధంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతోటి హోరెత్తించినటువంటి పరిస్థితి ఉంది అంటే పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా ఎప్పటికీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం తరఫున కానీ ఎవరు కూడా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పిన పరిస్థితి లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రోడ్లు గుంటలమయంగా ఉన్నాయి ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు అరాచకాలు పెరిగిపోయాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా డేటా చోరీ గురి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది అవుతుంది ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్సింగ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో బాలికలు మిస్సింగ్ అయ్యారంటూ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ వివరంగా ప్రశ్నించినా గానీ ఎప్పటికీ ఎక్కడా కూడా తమ పవన్ కళ్యాణ్ ప్రశ్నకు సమాధానం చెప్పిన పరిస్థితి లేకుండా పోవడం జరిగింది పవన్ కళ్యాణ్ విమర్శాత్మకంగా విమర్శిస్తున్నా కానీ కేవలం వైసీపీ వారు ఒకటే మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా కానీ పొలిటికల్ టూరిస్ట్ అంటాము మూడు పెళ్లి గనక ఎక్కడా వారికి సంబంధించినటువంటి ప్రశ్నకు ప్రశ్న జవాబిచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఉండటం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే ఎక్కువ మీటింగ్స్ ఏర్పాటు చేసి అంతర్గత సమావేశాల ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఓకే ఓకే శ్రీనివాస్ థ్యాంక్ యూ